శ్రీరెడ్డి ఈసారి అలా రెచ్చిపోయింది సినీ ప్రముఖులపై పచ్చిగా విమర్శలు చేసి చేసి విసుగు పుట్టినట్లుంది శ్రీరెడ్డికి ఈసారి తనపై తానే విమర్శలు చేసుకుంది విమర్శలు అనేకంటే తన గురించి నిజాలు కుండబదులు కొట్టేసిందనాలేమో సినీ ప్రముఖుల వారసులతో అఫైర్స్ అంటూ శ్రీరెడ్డిపై పలు ఆరోపణలున్న సంగతి తెలిసిందే అయితే వాటిని కన్ఫర్మ్ చేస్తూ శ్రీరెడ్డి నోటి నుండి జారిన ఆణిముత్యాలు నెటిజన్స్ ని విస్తుపోయేలా చేస్తున్నాయి వార్తల్లో లైమ్ లైట్ కోసం తన క్యారెక్టర్ ని స్వయంగా తన నోటితోనే ఇంతలా దిగజార్ చేసుకోవాలా అని నెటిజన్లు శ్రీరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు తనకు పెళ్లి సూట్ కాదని తాను ప్లేగల్ టైప్ అని డేటింగ్ లోనే కనీసం ఓ ఏడాది పాటు ఉండలేని తనకు పెళ్లి వర్కౌట్ కాదని ఇంకా చాలా విషయాలు పచ్చిగా బయట పెట్టేసింది ఫలన సినీ హీరో ఫలనా టైంలో అలా చేశాడు ఫలన సినీ ప్రముఖుడు ఇలా చేశాడు అంటూ ఇతరులపైనే ఇంతవరకు ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కొత్త అస్త్రం సంధించింది తనపై తానే హాట్ కామెంట్స్ చేసుకుని ఇంకోసారి వార్తల్లో హాట్ టాపిక్ అయింది కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మడు చేసిన రచ్చని ఎవరు పట్టించుకోలేదు పచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చిగా లెక్క చేయలేదు ఇక ఆఖరికి ఇదిగో ఇలా దిగజారిపోయిందన్నమాట ఏదో కాస్టింగ్ కౌచ్ పబ్లిసిటీ పుణ్యమా అని సినిమాలో ఒక అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా ట్రై చేసింది కానీ అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు తమిళ బిగ్ బాస్ తో శ్రీరెడ్డికి అవకాశం దక్కింది అంటున్నారు ఏమో ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది